గొర్రెలలో తీవ్రమైన వైరల్ వ్యాధి అయిన మూతివాపు వ్యాధిని మనం తరచూ చూస్తూ ఉంటాం. ఈ వ్యాధి 24 రకాల వైరల్ సీరోటైప్స్ వల్ల కలుగుతుంది. అందులో కేవలం 5 సీరోటైప్స్కి మాత్రమే టీకా అందుబాటులో ఉంది. కాబట్టి ఈ వ్యాధి నివారణకు గాను టీకాలతో పాటుగా కొన్ని నివారణ చర్యలు కూడా అవసరం. అసలు బ్లూటంగ్ వ్యాధి లేదా మూతివాపు వ్యాధి అంటే ఏమిటి? మూతివాపు వ్యాధి అనేది ఒక వైరల్ వ్యాధి. ఇది దోమలు గోమార్ల ద్వారా వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన గొర్రెలలో 105 నుంచి 108 డిగ్రీల జ్వరంతో బాధపడుతూ పెదాలు నాలుక నోరు మొత్తం వాచిపోయి కాళ్ళు కూడా గిట్టల దగ్గర వాచి నడవలేకపోవడం లాంటి లక్షణాలు చూపుతాయి. తీవ్ర దశలో మేత మేయక నీరసంతో చనిపోతుంటాయి. ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది? ఈ వ్యాధి నేరుగా గొర్రెల నుండి గొర్రెకు రాదు. ఇది దోమలు గోమార్లు రక్తం పీల్చే క్రమంలో వైరస్ను ఒక గొర్రె నుండి మరో గొర్రెకు వ్యాపింపజేస్తాయి. ఈ వ్యాధిని ఎలా నివారించాలి? దేశవ్యాప్తంగా ఈ వ్యాధిని కలుగజేసే వైరల్ సీరోటైప్స్ 18 ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర అందుబాటులో ఉన్న టీకా కేవలం 5 వైరల్ సీరోటైప్స్కే రక్షణ ఇస్తుంది. అందుకే టీకా వేసినా కూడా 100% రక్షణ ఉండదు. కాబట్టి టీకా వేసుకొని దానితో పాటుగా కొన్ని నివారణ చర్యలు కూడా తీసుకోవాలి. ఈ వ్యాధిని వ్యాపింపజేసే దోమలు గోమార్ల నివారణకు షెడ్డు చుట్టూ అమిత్రాజ్, సైపర్మెత్రిన్ వంటి ఇన్సెక్టిసైడ్ మందును స్ప్రే చేసుకోవాలి. షెడ్డును క్లీన్గా ఉంచాలి. నీటి నిల్వలు ఉండకూడదు. గోమార్లు లేదా పిరుదుల నియంత్రణ, పరిశుభ్రత వైరస్ను ఎదుర్కోవడంలో సహాయపడతాయి. ఈ వ్యాధిని మన మందలో గుర్తించిన వెంటనే తీసుకోవాల్సిన చర్యలు: గొర్రెకు మూతివాపు లక్షణాలు కనిపించిన వెంటనే దానిని వేరుగా ఉంచాలి. పశువైద్యుని సంప్రదించి అత్యవసర చికిత్స చేయించాలి. మేత మేయకపోతే ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అరటిపండ్లు తినిపించడం, జావా గ్లూకోజ్ పొడి లాంటివి త్రాగించడం వల్ల కొంత ఉపశమనం ఇస్తుంది. ఈ మూతివాపు వ్యాధిని నివారించాలంటే 3 నెలలు పైబడిన గొర్రెలన్నింటికీ కూడా మూతివాపు నివారణ టీకాలు వేసుకోవాలి. దోమలు గోమార్లను నియంత్రించుకొని జీవాలను ఆరోగ్యంగా ఉంచడానికి మరియు రోగనిరోధక శక్తి పెంచడానికి కూడా బలం మందులు వాడుకోవాలి. ఈ విధంగా అప్రమత్తంగా ఉంటే ఆర్థికంగా నష్టపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. మీకు మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.